కథకుల్ కి పురమాయించాం. వారు కథ రాస్తున్నారు, నిర్మాతని నటుల్ని సెలెక్ట్ చేసే కార్యక్రమం చేస్తున్నాం. దానికి పేర్లు పెట్టేటటువంటి కార్యక్రమం కూడా చాలా మంది మిత్రులు ఉంటారు కదా, మనకు కూడా సినిమాల్లో తెలిసిన వాళ్ళు, రాజకీయాల్లో తెలిసిన వాళ్ళలా గాని ఈ కథకు పెట్టి పేర్లు ఏం పెట్టాలి అని ఆలోచన చేశాం. ఒక ఆయన సై చేశాడు, నిత్య పెళ్లి కొడుకు. చూశారు కదా, నిత్య పెళ్లి కొడుకు అని ఒక సై చేశాడు. పరిశీలిస్తున్నాం ఇది కూడా నిత్య పెళ్లి కొడుకు పనికి వస్తుందా లేదా అనే దాని మీద. ఇది ఒక టైటిల్. పెళ్లిళ్ళు పెటాకులు, ఇది ఒక టైటిల్ పరిశీలనలో ఉంది. తాళి ఎగతాళి, ఇది కూడా పరిశీలనలో ఉంది. ఇంకొకటి మూడు ముళ్ళు ఆరు పెళ్ళిళ్ళు, ఇది కూడా పరిశీలన చేస్తున్నాం. ఇకపోతే బహుభార్యా ప్రవీణ్యుడు, ఇది బాగుందా? సరే మీ ఇష్టం, మీరు కూడా సెలెక్ట్ చేసి తప్పలేదు. ఇకపోతే మ్రో, బ్రోలాగా మ్రో, మ్రో అంటే మ్యారేజెస్ రిలేషన్స్ అఫెండర్, మ్యారేజెస్ రిలేషన్స్ అఫెండర్ మ్రో అది. ఇంకా ఆఖరిది అయిన పెళ్ళిళ్ళెన్నో పోయిన చెప్పులెన్నో అనేది ఆఖరి టైటిల్. ఇంకా ఉన్నాయి, ఇంకా పరిశీలన చేస్తున్నాం. టైటిల్ ఫిక్స్ చేసిన తర్వాత మీ అందరికీ చెప్తాం. ఎవరైనా మీరు కానీ మీ మిత్రులు కానీ ఈ టైటిల్స్ కాక ఇంకేమైనా టైటిల్స్ ఉన్నా కూడా మాకు పంపించవచ్చు. కథలో ఏమన్నా మార్పులు కావాలన్నా కూడా మేము వింటాం, ఎందుకంటే ప్రజాదరణ పొందాలి కదా. మరీ బ్రూలాగా ఆఫ్టర్ ఫ్లాప్ అయితే ఇబ్బంది పడతాం. కొద్దిగా బడ్జెట్ తక్కువ అయితే అన్ని మనకు అనుకూలంగా వస్తాయి కాబట్టి ఏం చేస్తున్నాం, ఇప్పుడు ఒక వెబ్ సిరీస్ ప్లాన్ చేశాం. ఆ వెబ్ సిరీస్కి కొన్ని పేర్లు పెట్టాలనుకొని మీతో పాటు చాలామంది ఉంటారు కదా, వాళ్ళకు కూడా సూచనలు సలహాలు తీసుకుందామనేటువంటి ఉద్దేశంతో వెబ్ సిరీస్కి పేర్లు పెట్టాలని చెప్పి నిర్ణయించుకొని అందరి అభిప్రాయాలు తెలుసుకోవాలని ఆ వెబ్ సిరీస్కి తల్లి చెల్లి ఖైదీ నెంబర్ 6093 ఈ టైటిల్ ఎలా ఉంటుందో చెప్పాలి. అట్లాగే యాక్స్ ఇంగ్లీష్లో పెడితే బాగుంటుందని చెప్పి గొడ్డల సింబల్ వేసి పెట్టాం యాక్స్. అట్లాగనే ఇంకో టైటిల్ పేరు డాటర్ ఆఫ్ వివేక ఈ టైటిల్. అట్లాగే గంజాయి మిస్ అయిన అమ్మాయి మధ్యలో ఇసుక దెబ్బలు. అట్లాగనే ఇంకో టైటిల్ కోడి కత్తి సమేత శ్రీను. అట్లాగనే డ్రైవర్ డోర్ డెలివరీ అరగంట అద్దె ఇల్లు. అట్లాగనే ఒక ఖైదీ వదిలిన బాణం. ఇలాంటి టైటిల్స్ కొన్ని రెడీ చేస్తున్నాం వెబ్ సిరీస్కి రెడీ చేస్తున్నాం. మీరు కూడా ఏమన్నా మంచి టైటిల్స్ ఉంటే సూచించండి. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.